ready to move in premium triplex villas at Bachapalli APR Projects. యాదవ సోదరులు అడిగిన, కల్లు గీత గౌడల్ని అడిగిన, రజక సోదరులు అడిగిన, మత్స్యకారు బిడ్డల్ని అడిగిన, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఏ కులస్తుండైనా మీ ఆరాధ్య దైవం ఎవరు అని అడిగితే మొట్టమొదట వచ్చిన పేరు ఏకైక నాయకుడు, మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని అందరికీ కూడా తెలుసు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదిక ద్వారా నమస్కరిస్తూ మరి జనసేన అధినేత, జన సైనికుల ప్రియ నేత, నిత్య పోరాట యోధులు, ప్రజాస్వామ్య కాంక్షకుడు, పవర్ స్టార్, ప్రజా స్టార్, గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా యువగళం సారథి, నవగళానికి వారధి, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల్ని అక్కున చేర్చుకొని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆశా జ్యోతి నారా లోకేష్ గారికి, అదే విధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెన్న గారికి నమస్కరిస్తూ ఒక చేనేత వర్గానికి సంబంధించిన మహిళగా కొన్ని విషయాలు ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేయదలుచుకున్నా. ప్రతి ఏటా 250 కోట్ల పైగా బడ్జెట్ కేటాయించింది చంద్రన్నే, 110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసింది చంద్రన్నే, 90,765 కార్మికులకు 100 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించింది మన చంద్రన్నే, కార్పొరేషన్ ద్వారా 2 లక్షల వరకు రుణాలు అందించింది చంద్రన్నే, నూలు రంగులపై 20% ఉన్న సబ్సిడీని 40%కి పెంచింది చంద్రన్నే, చేనేత సహాయ నిధి పొదుపు నిధి ఏర్పాటు చేసింది చంద్రన్నే, మూలధనం కింద 30 కోట్లు చేనేతలకి కేటాయించింది చంద్రన్నే, మరమగ్గాలకు 50% రాయితీ కోసం 80 కోట్లు ఖర్చు చేసింది చంద్రన్నే, 100,000 మంది చేనేత కార్మికులకి 2,000 చొప్పున పెన్షన్ ఇచ్చింది చంద్రనే, త్రిఫట్ ఫండ్ ని 8% నుంచి 16%కి పెంచింది చంద్రన్నే, ఏడాదిలో 150 రోజులు మాత్రమే రిబేటులో అమ్ముకునే అవకాశాన్ని 365 రోజులకి పెంచింది చంద్రన్నే, ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేసింది చంద్రన్నే, అంతర్జాతీయ మార్కెట్ కల్పించింది చంద్రన్నే, ఆదరణ 2 ద్వారా 60,000 మందికి పనిముట్లు ఇచ్చింది చంద్రన్నే, 70,000 మగ్గాలకు మోటార్లు ఇచ్చింది చంద్రన్నే, 55,000 మంది చేనేత కార్మికులకు 26 కోట్ల రుణాలు ఇచ్చింది చంద్రన్నే, చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు 13 జిల్లాల్లో చేనేత బజార్లు ఏర్పాటు చేసింది చంద్రన్నే, ప్రైమరీ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీల వద్ద పేరుకున్న వస్త్ర నిల్వలను విక్రయించేందుకు అదనపు మార్కెటింగ్ వసతుల కల్పనకు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించింది చంద్రన్నే, మరమగ్గాలపై ఉత్పత్తి చేసే చీరలపై 5% పన్ను రద్దు చేసింది చంద్రన్నే, దేశంలో మొదటిసారి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ సిటీ ఏర్పాటు చేసింది చంద్రన్నే, వెంకటగిరిలో 300 కోట్లతో సిల్క్ పరిశ్రమ ఏర్పాటు చేసింది చంద్రన్నే, సొంత మగ్గం ఏర్పాటుకు 40% రాయితీలతో 2 లక్షల వరకు రుణాలు ఇచ్చింది చంద్రన్నే, మగ్గం ఆధునికరకు RRR పథకం కింద 20% సబ్సిడీతో ఆర్థిక తోడ్పాటు ఇచ్చింది చంద్రన్నే, మరణించిన ప్రతి చేనేత కార్మికుడికి చంద్రన్న బీమాతో 5 లక్షల ఆర్థిక సాయం చేసింది చంద్రన్నే, రాష్ట్రంలో 54 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసింది కూడా చంద్రన్నే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి గత 4 నెలలు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అంటే, గత 4 ఏళ్లలో 100 మంది పైగా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పాపాన బోలేదు ఈ జగన్ రెడ్డి. 100,000 మంది చేనేత కారులపై జగన్ రెడ్డి ముఠా దాడులకి పాల్పడింది, హత్యలకు దిగింది. ధర్మవరంలో 2 చేనేత కారులను దారుణంగా
వచ్చారు. చినగాంజాంలో టీడీపీ కార్యకర్త పద్మ అనే మహిళను చంపేశారు. ప్రొద్దుటూరులో నందన్ సుబ్బయ్య అనే అడ్వకేట్ ని హత్య చేశారు. ధర్మవరానికి చెందిన శశి అనే వ్యాపారిని విజయవాడలో వైసీపీ నేత బట్టలు విప్పి దాడి చేస్తే ఇంతవరకు నిందితుడిని అరెస్టు చేయలేదు. ఇన్ని దుర్మార్గాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి ఓటు ద్వారా వెళ్లగొట్టాలి, ఇంటికి పంపాలి. అదే విధంగా తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు చేనేతకి, ముఖ్యంగా చేనేతలకి మరిన్ని మరిన్ని పథకాలతో ముందుకు రాబోతున్న లోకేష్ గారికి ఈ సభ ద్వారా నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.